హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కాలంలో కొంతమంది దుర్మార్గులు నాకు టికెట్ రాకుండా కూడా చేయగలిగారు. అనేక ఇబ్బందులు వచ్చినా ఆయన పేరు మీద బతుకుతున్నా నేను. పేదవాడిని, ఒక మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తిని ఆలయారు ప్రజలు అన్నగారు ఇచ్చినటువంటి దీవెన నాకు ఆనందాన్ని కల్పించగలిగారు. ఈ రాష్ట్రంలో అందరికంటే ముఖ్యంగా ఆలయారు ప్రజలు నన్ను కాపాడారు. అనేక ఇబ్బందులు వచ్చినా కాపాడారు. రాజకీయ కుట్రలకు బలి అయ్యే పరిస్థితున్నప్పుడు కూడా ఆలయారు ప్రజలే నన్ను ఆకాశానికి ఎత్తారు. అన్నగారి దీవెన వల్ల ఇంత దూరం నడిచిన ప్రయాణం, రాజకీయ ప్రయాణం, నన్ను ఏదో రకంగా అడిగడుగున నన్ను మానేదో విధంగా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. నా రాజకీయ జీవితాన్ని బలి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పేదవాడి కోసం పుట్టిన పార్టీ, ముఖ్యంగా బడుగుల కోసం పుట్టిన పార్టీ ఈ పార్టీ. పేదవాడికి ఇంత గుడిసేయించింది, ముఖ్యంగా తినడానికి తిండి పెట్టింది. అంతేకాదు, పేదవాడి రాజ్యం కావాలని కోరుకున్నాడు, కానీ అమానీయుడు కుట్రలకు బలైపోయిండు. ఎన్టీ రామారావు గారు కుట్రలకు బలైపోయిండు. ఆయన పేరుని రాజకీయాల కోసం వాడుకుంటున్నారే తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ మానేయుడు బలైపోయిన తర్వాత ఈ పార్టీ పరిస్థితి నేను వేరే చెప్పక్కర్లేదు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి లోపల ఏదైనా మార్పు వస్తుందేమో అనుకున్నాం. ఎన్టీ రామారావు గారు నాకు చెప్పాడు, చివరి వరకు కూడా ఆయనతో నేనున్నా, ఆయన చేయి పట్టుకొని ఉన్నా. ఆ మానేయుడు చనిపోయేటప్పుడు కూడా ఆయన దగ్గర నేనున్నా. రాత్రి 8 గంటల వరకు నేనున్నా. తమ్ముల్లో ఆనాడు ఇంద్రారెడ్డి, ఆనాడు దామోదర్ రెడ్డి, ఆనాడు ఉన్నటువంటి బుజ్జయ్య చౌదరి, అందరికంటే ముఖ్యంగా ముద్దు కృష్ణమ నాయుడు, దాడి వీరభద్రరావు, బోదుకుపల్లి నరసింహులు, మేమందరం ఆనాడు ఉన్నాము. తమ్ముల్లో నా జెండా గుద్దుకున్నారు, నా పార్టీని గుద్దుకున్నాడు. అంతేకాదు కదా, బ్యాంకులో ఉన్న డబ్బు కూడా నాకు రాకుండా చేశాడు. నేను ఎట్లా బతికేదని ఆ వేదన వెళ్ళబుచ్చినటువంటి ఆ మానేయుడు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను రాజకీయాల కోసం చెప్పడం లేదు, నేను ఎవరి దగ్గర పైరవి గారిని కాదు. ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి స్పిరిట్ ఈనాటి వరకు కూడా నేను బతికగలుగుతున్నా, పనిచేయగలుగుతున్నానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈనాడు మీరు చూస్తూ ఉన్నారు ఈ పార్టీ ఆ జెండా. ఆయన ఒకటే చెప్పాడు, అయ్యా పిల్లని బిడ్డనిచ్చిన పాపానికి ఇవాళ ప్రజలు బలైపోతున్నారని ఆనాడు ఎన్టీ రామారావు గారు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు, మీరు గమనించండి, అడుగడుగున మోసం చేసి ఇవాళ నందమూరి వంశాన్ని లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈనాడు బాలకృష్ణ గారిని కేవలం ఏదో విధంగా వాడుకొని ఆ కుటుంబం నుంచి ఒకరు ఉన్నారనిపించుకుంటందుకే తప్ప ఆయనకిస్తున్న ప్రాధాన్యత ఏమిటో మీరు గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఈ కుట్రలకన్నిటికి కూడా ఇలా చంద్రబాబు నాయుడు గారి బాధ్యుడు. ఈ కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి, ప్రజల్ని మోసం చేసి అడుగడుగున రాజ్యాధికారమే పరమావధిగా నడుపుతున్నటువంటి పరిస్థితి మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక చీడ పురుగులాగా ఇవాళ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన జెండాయా, అది నీ సొంత జెండా కాదు, నువ్వు తెలుసుకున్న జెండా కాదు, అది మా అందరి జెండా, పేదోళ్ళ జెండా. ఆ జెండాని ఇలా పెత్తందాళ్ళకు అమ్ముకుంటున్నావు. నువ్వు నీ అవసరాలు తీర్చుకోవడానికి ఆ జెండాను వాడుకుంటున్నావు. ఇలా పవన్ కళ్యాణ్ అనేట ఆయన ఒక జెండా పెట్టుకున్నాడు మోగోడు, జగన్మోహన్ రెడ్డి ఒక జెండా పెట్టుకుంటూ మోగోడు, నువ్వు గుంజుకున్నావు నీ జెండా. ఎన్టీ రామారావు జెండాను గుంజుకున్నావు, నువ్వు దొంగతనం చేసినావు, దొంగవని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇదంతవరకు న్యాయమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాలాంటి వాళ్ళం అడుగుతామని ఎవరండి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో పట్ట పగలు 100,000 కోట్ల రూపాయలైన ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వాన్ని పడదోస్తామని ప్రయాణం చేస్తే కేసీఆర్ పట్టుకున్నాడు కాబట్టి బతికిపోయిండు, లేకపోతే
కేసీఆర్ను కూడా పని చేసే పరిస్థితి ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. 40 ఏళ్ళ పెద్ద మనిషిని అని చెప్తావే, చివరికి సిగ్గు లేదా నీకు? 4 సంవత్సరాలు మోడీతో జతగట్టి ఆయన స్నేహం చేసి ఇద్దరు మంత్రులను తీసుకొని అడుగడుగున తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు తీసుకొని ఓ శాలువా తీసుకుపోయి కప్పి ఆయన కాళ్ళ మీద పడి నువ్వు బతకలేదా, ఇది ఎవరు కాదంటారండి? అంతేకాదు, ముఖ్యంగా 4 సంవత్సరాలు స్నేహం చేసి హోదా కావాలనా, అది ఎంత, అది ప్యాకేజ్ కావాలనా? అంటే నీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్సు మరి నీకు పనికిరాలేదా? 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నీకు కావాల్సింది ఏంది? నీకు కావాల్సింది అడగవచ్చు కదా, మరి ప్రత్యేక ప్యాకేజే బాగుంటుందని మోడీని ఎట్లా పోగొట్టుతివి? మోడీని పోవటమే కాదు, అసెంబ్లీలో తీర్మానం ఎట్లా చేస్తే సిగ్గులేదా నీకు? వెంటనే నువ్వు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. పౌరుషం ఉన్న నాయకుడు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా నేను అడుగుతా ఉన్నా. ఇలా